లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.
హలో మూర్తి గారు, మిమ్మల్ని చూడడానికి రామకృష్ణ గారు వచ్చారు. రామకృష్ణ? అవును సార్. సరే వస్తున్నా. ఓకే సార్. రామకృష్ణ ఎందుకు వచ్చినట్టు? అరే రామకృష్ణ, ఏమిట్రా ఎలా వచ్చావు? బాలాజీ మా ఇంటికి వచ్చాడు రా, ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. బాలాజీ? బాలాజీ ఎవర్రా? అదేరా, లోగడ మన ప్రియాన్ని చేసుకోవడానికి నిశ్చితార్థం వరకు వచ్చి వెళ్ళిపోయాడే ఆ పెళ్లి కొడుకు. ఓహో, సూర్యారావు కొడుక? ఎందుకు వచ్చినట్టు? ప్రియాన్ని చేసుకుంటాడట. ఈ బుద్ధి అప్పుడేమైందట? ఏ మొహం పెట్టుకొచ్చాడు, అడగకపోయావా? ఆ సంగతి ఎందుకులే, ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు. సూర్యారావు కూడా ఇష్టమేనట. మరి ప్రియాభిప్రాయం ఏమిటో కనుక్కున్నావా? లోగడ జరిగిందని కొంచెం కోపంగా ఉందనుకో, సంబంధం ఖాయమైతే ఏదో విధంగా నచ్చకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు కుటుంబం మంచిదిరా, కుర్రాడు బుద్ధిమంతుడు. ఆ రోజు విష్ణువర్ధన్ అడ్డుపడకపోతే ఈ పాటికి ప్రియా హాయిగా కాపురానికి వెళ్ళేది. సరే, జరిగింది ఏదో జరిగింది. ఆ సూర్యారావుతో నువ్వు వెళ్ళి మాట్లాడు, సంబంధం ఖాయం చేసుకుందాం. అలాగేరా, నేను మాట్లాడతాను. మూర్తి, దానికి ముందు నందిని కూడా పెళ్లి చేయాలి, మంచి సంబంధం ఉంటే చూడు. నందినిక? రే, అది చిన్నపిల్లరా, దానికి పెళ్ళేంటి? ఆ చిన్నపిల్లై పెద్దదానిలా ప్రవర్తిస్తోంది. గాయత్రినే కాదు, నాకే ఎదురు సమాధానం చెప్తుంది. దాన్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుందిరా. ఒరే రామకృష్ణ, ఆ వయసులో మొండితనం ఎవరికైనా ఉంటుందిరా? దానికోసమని పెళ్లి చేసి నందిని జీవితం పాడు చేయొద్దురా. ఇదిగోమ్మా, మీ అర్జున్ మసాలా పళ్ళు చాలా టేస్ట్గా ఉంటున్నాయమ్మా. పొళ్ళుతో పాటు అప్పడాలు వడియాలు కూడా చేస్తే బాగుంటుంది. ట్రై చేస్తాను, వస్తానండి. నందిని, నందిని దిగు. ఎక్కడ దిగాలి? మీ ఇంటికి వెళ్ళు. దిగు. బాయ్, టాటా. బాయ్. నందిని, 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 ఏమైందమ్మా? నందిని, ఏమైందో చెప్పు. ఎందుకు ఇలా ఉన్నావు నందిని? నందిని, లేమ్మా, లే నందిని, లే నందిని, లే, రాను. లేమ్మా, నేను రాను. లేమంటుంటే లే. నందిని, మై గాడ్, ఆటో. ఆటో, ఇది కొంచెం పట్టుకోయ్యా. లేమ్మా, నందిని, నందిని, లేమ్మా, లే. నందిని, నందిని, ఏమైందమ్మా? నందిని, 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 ఇచ్చుడు నందిని, నందిని, ఇచ్చుడు, ఇచ్చుడు నందిని, నందిని, లేమ్మా, లే. నాకు చెప్పమ్మా, ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పమ్మా, ప్లీజ్ మా నందిని. నువ్వు చెప్తే నాకేం తెలియదు. నందిని, నందిని, నా మాట, నేనమ్మా, నేను పొద్దున్నమ్మా.
నందిని. ఏంటి నందిని రేప్ చేసావా? యా, నందిని తప్పకుండా తీసుకొని రావని నన్ను పంపించింది దీనికోసమా? ఎస్. మాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? మీరందరూ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూల్ డ్రింక్లో మత్తు ట్యాబ్లెట్లు మిక్స్ చేసి నందినికి ఇచ్చాను. ఆ తర్వాత కాసేపటికి నేను అనుకున్నది జరిగింది. నందిని గొడవ చేస్తున్నావరా? నువ్వు డౌట్ పడ్డట్టుగా నందిని రియాక్ట్ కాదు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుంది, డేటింగ్ అని సరిపెట్టుకుంటుంది. అంతేనంటావా? ఫర్దర్గా కూడా నందిని నాతో ఇలానే ఫ్రీగా మూవ్ అవుతుంది. నువ్వు అనుకున్న దానికి రివర్స్లో రియాక్ట్ ఏ పోలీస్ కేసు అవుతే? నేనెవరిని? అంగబలం, అర్ధబలం, రాజకీయం, రౌడీయిజం, నాలుగు పాదాలుగా చీకటి రాజ్యం వెళుతున్న చిట్టి వలస సాంబయ్య గారి గారాలకు కొడుకుని. నాకేదైనా జరిగితే ఈ వైజాగే కాదు, టోటల్ ఆంధ్రానే అదురుతుంది. ప్రియా, ప్రియా, ఏనానా? నందిని ఎక్కడమ్మా? ఏమో, నాకేం తెలుసు. అదేమిటమ్మా అలా అంటావు? నీ చెల్లెలు గురించి పట్టించుకోవా? ఆ చెల్లెలు, అక్క అనే గౌరవం దానికి ఉందా? మాటకి మాట సమాధానం చెప్తుంది, అది ఎలా చేస్తే నాకే. ప్రియా, ఏమిటి మావయ్య, ఇంకా నిద్రపోలేదా? నందిని ఇంకా రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. నందిని ఎప్పుడే వచ్చింది మావయ్య? నందిని వచ్చేసిందా? మరి నాకు కనిపించలేదే, ఎక్కడుంది? అది నా రూమ్లో పడుకుంది. నీ రూమ్లో పడుకోవటం ఏంటమ్మా? తల్లప్పంటే టాబ్లెట్ ఇచ్చాను, అలాగే నిద్రపోయింది. అలాగా? మావయ్య మంచి నిద్రలో ఉంది, అవసరమైతే నేను చూసుకుంటాలేండి, మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. నా గదిలో నువ్వేంటి? ఇది నీ గది కాదమ్మా, నా గది. నీ బాయ్ ఫ్రెండ్ నడి రోడ్లో ఒళ్ళు తెరిగిన పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటికి ఎలా వచ్చావన్న విషయం కూడా నీకు తెలీదు. అసలేం జరిగింది చెప్పమ్మా. నిన్నేనమ్మా, నిజమేమిటో చెప్పు ప్లీజ్. నందిని, నందిని చెప్పమ్మా ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఏంటో చెప్పమ్మా ప్లీజ్, ఏం జరిగిందమ్మా? నో,
ఏంటమ్మా నందిని ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావే చెప్పమ్మా అది చెప్పవే నందిని ఏమైందమ్మా మాయా నందినికి ఏదో పాడుకలు వచ్చినట్టుంది అందుకే ఆ ట్రాన్స్ నుంచి ఇంకా బయటపడలేదు అదంతా నేను చూసుకుంటానుగా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మావయ్య అవసరమైతే నేను పిలుస్తాను వెళ్ళమ్మా నేనింకేం కాను పోనీ ఈ మధ్య పరిచయం అయిన ఫ్రెండ్ అనుకో నా వల్ల నీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు దానికి నేను హామీ ఇస్తున్నాను ప్రామిస్ చేస్తున్నానుమా జరిగిందేమిటో చెప్పు నందిని కొన్నిటిని మనసులో దాచుకోవాలి పరిస్థితిని బట్టి కొన్నిటిని బయట చెప్పుకోవాలి చెప్పమ్మా జరిగిందేమిటో చెప్పు నేను నీతులు చెప్పడం లేదు నీ బాధను పంచుకోవాలనుకుంటున్నాను చెప్తే నాకు చేత నేను సహాయం చేస్తాను మూడో కంటికి తెలియకుండా గుట్టుగా దాస్తాను చెప్పమ్మా ఏం జరగలేదు నన్నేమీ అడగొద్దు ఏం జరగలేదంటే నేను ఎలా నమ్ముతాననుకున్నావు రోడ్డు పక్కన నువ్వు ఏ స్థితిలో ఉంటే నేను ఇంటికి తీసుకొచ్చానో నీకు గుర్తుందా నిన్ను నువ్వు గుర్తించే పరిస్థితిలో లేవు అంటే అంతకుముందు ఏదో జరగరాంది జరిగిందనమాట తెలియకుండా మోసపోవడం లేక అయిష్టంగా ఏదో జరిగి ఉంటుంది నేను ఇంతగా బతిమాలుతున్నా చెప్పకపోతే ఎలా చెప్పమ్మా ఏం జరగలేదని చెప్తున్నాను కదా నందిని బతిమాల కొద్ది మొండికేసినావేంటి ఏం జరిగిందో చెప్పు చెప్తావా లేదా నిన్నే చెప్పు చెప్పడానికి ఏదైనా జరిగితే కదా ఏం జరగలేదు నమస్కారాలు ఏమా దుర్గా బాగున్నావా ఏమా పద్మ బాగున్నావా ఏంటి పవిత్ర గారు కడుపు ఎత్తుగా ఉంది నీకు తెలీదా పవిత్ర గారు నెల తప్పారు అవునులే సంవత్సరానికి ఒకసారి వచ్చి మొహం చూపించి వెళ్లే వాళ్ళకి ఏం తెలుస్తుంది నాకిప్పుడు నాలుగో నెల ఏంటి నాలుగో నెల కడుపు ఏంటి ఇంత పెద్దదిగా ఉంది ఏ ఎంత పెద్దదిగా ఉంది ఏమిటి నిజం కడుపు కాదనుకున్నావా ప్యాడింగ్లు పెట్టుకుని కడుపు వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నాననుకున్నావా కడుపు మీద చేయి పెట్టి తడిమి మరీ చూస్తుంది రాకరాకొచ్చిన కడుపు కదా అని ప్రేమగా తడిమి చూడబోయాను ఆ తప్ప నీ ప్రేమ ఎవరు కావాలి వెళ్ళి కూర్చో అందరికీ చెప్తున్నాను వినండి పోయినసారి ప్రెసిడెంట్ పదవికి నేను పోటీ చేయపోతే గొడ్రాలు ప్రెసిడెంట్ పదవికి తగదంటూ వరలక్ష్మి గారు లెక్చర్ ఇచ్చారు కదా
దానివల్ల అప్పుడు నేను పోటీ నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు సెక్రటరీ పదవికి ఎలక్షన్ జరగబోతోంది. నేను గుడ్రాలు కాదని తేలిపోయింది. నాకిప్పుడు 4వ నెల. ఇప్పుడు నేను పోటీ చేయొచ్చా? బంగారంలాగా మేము అందరం ఫుల్గా మీకు సపోర్ట్ చేస్తున్నాం. మీరిప్పుడే నామినేషన్ వేయొచ్చు. నామినేషన్ ఎందుకు? ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. పవిత్ర గారు, మీరే మా సెక్రటరీ. పవిత్ర గారికి జై. పవిత్ర గారికి జై. పవిత్ర గారికి జై. ఆపండి. సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. కాదు నందిని, మోసం అని నువ్వు అనుకోవద్దు. మరేమనుకోమంటావు? ఇచ్చిపుచ్చుకోవడం అనుకో. నందిని పిచ్చి పట్టింది నీకు.